వెల్కమ్ టు రాజనీతి నిన్నటి వరకు ఆయన ఒక పులి కాకల తీరిన యోధులకు కూడా ఆయన దగ్గరకు వెళ్ళాలంటే భయం ఆయన పిలిపించా అంటే ఏ విషయంలో చివాట్లు పెడతాడో అన్న సంశయం ఆయనకు వ్యతిరేకంగా పల్లెత్తు మాట అనాలన్నా హడలిపోవాల్సిందే ఫోన్లోనే కాదు బెడ్రూమ్లో కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడరు మాట్లాడితే ఎక్కడ తెలిసిపోతుందో అన్న భయం ఆయన కనుసాగే శాసనం అలాంటి పులి ముందు ఇప్పుడు జింకలు నాట్యం చేస్తున్నాయి నీ సత్తా మాకు తెలియనిదా అని హేళన చేస్తున్నట్టుంది పరిస్థితి ఈ పులి ఎవరో ఈ పాటికి మీకు బాగానే స్ట్రైక్ అయి ఉంటుంది ఒకవేళ స్ట్రైక్ కాని వాళ్ళు ఉంటే సాక్షి పేపరో సాక్షి టీవీనో చూడండి ఇక అసలు విషయంలోకి వస్తే వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ మార్చి రాలేదు ఇప్పటివరకు ఆయన పార్టీకి రాష్ట్రంలో తిరుగులేదని పార్టీలో ఆయనకు తిరుగులేదని ఉన్న అభిప్రాయాన్ని ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు పటాపంచలు చేశాయి మొన్నటిదాకా అన్ని ఎన్నికలను నయానో భయానో మేనేజ్ చేసి రాష్ట్రంలో మాకు ఎదురే లేదని తొడలు కొట్టిన వైసీపీకి ఈ ఎన్నికలు కర్రు కాల్చి వాత పెట్టాయి మితిమీరిన ఆత్మవిశ్వాసంతో గ్రాడ్యుయేట్ల ఎన్నికల్లో పోటీ చేస్తే గ్రాడ్యుయేట్లంతా కలిసి గుండుగీ సున్నం పెట్టారు వైసీపీకి తిరుగులేని పట్టున్న చోట కూడా కూలగొట్టారు తొమ్మిది జిల్లాల పరిధిలో ఎన్నికలు జరిగాయి అన్ని కులాలు అన్ని వర్గాలకు చెందిన గ్రాడ్యుయేట్లు ఇందులో ఓటేశారు అంటే ఒక రకంగా ప్రజాభిప్రాయానికి ఇది ప్రతీక కానీ ప్రభుత్వ సలహాదారు సజ్జల మాత్రం చదువుకున్నోళ్ళు మా ఓటర్లు కాదు మా ఓటర్లు వేరే ఉన్నారని చెప్పారు అంటే చదువులేని వాళ్లే మాకు ఓటు వేస్తారు చదువుకున్న వాళ్ళు వేయరని ఒక రకంగా డైరెక్ట్గా చెప్పారు ఆయన అయితే ఈ ఎన్నికల నుంచి వైసీపీ పాఠం నేర్చుకోలేదు వెంటనే జరిగిన ఎమ్మెల్యే కోట ఎన్నికల్లో ఏడు స్థానాలకు పోటీ చేసింది టీడీపీ నుంచి బయటకెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలను తీసేస్తే వైసీపీకి ఉన్న బలంతో ఆరుగురిని మాత్రమే గెలిపించుకోగలదు కానీ అధికారంలో ఉన్నామన్న ఆత్మవిశ్వాసంతో ఏడుగురిని నిలబెట్టింది అయితే సొంత పార్టీ ఎమ్మెల్యేలే జగన్కు జెల్లకాయ వేశారు ఇది అసలు ఎవరు ఊహించిన పరిణామం ముందు నుంచి కూడా పార్టీపై జగన్మోహన్ రెడ్డికి బలమైన పట్టు ఉంది స్వతహాగా నాదే పై చేయి నా మాటే నెగ్గాలనే మనస్తత్వం ఉన్న జగన్ రెడ్డి పార్టీ నేతలతో కూడా అలాగే డీల్ చేసేవారు అందుకే ఎవరు ఆయనకు ఎదురు చెప్పరు ఆయన మాటే శాసనం ఆ శాసనాన్ని పాటించిన వారు శంకరగిరి మాన్యాలు పట్టాల్సిందే అలాంటి వైసీపీ నుంచి తెలుగుదేశం అభ్యర్థి పంచమర్తి అనురాధకు నాలుగు ఓట్లు పడ్డాయి ఈ నలుగురిలో ఇద్దరైతే గతంలోనే అసంతృప్తిగళం వినిపించిన వారు సో అందుకని వాళ్ళ ఓట్ల మీద వైసీపీ పెద్దగా నమ్మకం పెట్టుకోలేదు కానీ అనూహ్యంగా మరో ఇద్దరు టీడీపీకి ఓటేశారు సహజంగా ఇలాంటి ఎన్నికల్లో ప్రతిపక్ష సభ్యులు అధికార పార్టీ ప్రలోభాలకులోనై క్రాస్ ఓటింగ్ చేస్తుంటారు అంతేకాదు అధికార పార్టీ ఎక్కడ ఎమ్మెల్యేలను ఎత్తుకుపోతుందో అని ప్రతిపక్ష పార్టీలు క్యాంపులు పెట్టుకుంటాయి కానీ ఇక్కడ మాత్రం అంతా రివర్స్ అయింది అధికార పార్టీ క్యాంపులు పెట్టుకుంది అయినా ఫలితం దక్కలేదు ఇది నిజంగా వైసీపీ నాయకత్వానికి శరాఘాతమే పార్టీలో ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఏకపక్ష నిరంకుశ వైఖరిపై ఎంతో కాలంగా నేతలకు అసంతృప్తి ఉన్నప్పటికీ ఎవరూ కూడా బయటపడే సాహసం చేయలేదు కానీ ఈ ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీపై తిరుగుబాటు చేశారు బయటకు నలుగురు ఎమ్మెల్యేలు కనిపిస్తున్నప్పటికీ దాదాపుగా సగానికి పైగా నేతలు పార్టీ విధానాల మీద పోకడల మీద అసంతృప్తిగా ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలతో ప్రజలే కాదు పార్టీ ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తిగా ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిపోయింది అవకాశం దొరికితే అందరూ జారిపోతారని జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి పార్టీలో సీనియర్ నేత ముఖ్యమంత్రికి దూర బంధుత్వం ఉన్న ఒక మాజీ మంత్రి ఒక ఎమ్మెల్సీ పోయినందుకే ఎందుకంత హడావుడి అసలు గవర్నమెంటే పోయే పరిస్థితి ముందుంటే అని వ్యాఖ్యానించారట ఇక కృష్ణా జిల్లాకు చెందిన మరొక నేత నన్ను ఎలాగైనా ఓడగొట్టడానికి చంద్రబాబు బయట నుంచి కోట్లు ఖర్చు పెట్టేవాడిని తెచ్చాడు అంత నేను ఏమవుతుంది కాకపోతే ఒకసారి ఓడిపోతాను ఓడిపోతే మా నాయకుడు జగన్ నన్ను రాజ్యసభకు పంపడా అని చెప్పి మాట్లాడారని వైసీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి అంటే ఒక రకంగా రాబోయే పరిణామాల మీద వీళ్ళకు ఒక అంచనా ఉంది సరే వాళ్ళ అంచనాలను పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డికి పార్టీ మీద ఇంతకు ముందున్నంత పట్టు ఇక ముందు ఉండదు ఎన్నికలకు ఏడాది ముందే నాయకులు తిరగబడే పరిస్థితి వస్తే అది పార్టీకి ప్రభుత్వానికి మంచిది కాదు టూ మచ్ నియంత్రణ బిహేవ్ చేస్తే ఎదురు దెబ్బలు కూడా అంతే బలంగా ఇది ఇదొక మంచి ఉదాహరణ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్